హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీ ఈ అరటికాయ బజ్జీని ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మరియు ఎంతో హెల్దీ ఈ రెసిపీ ఈ అరటికాయ బజ్జీ చేయడం కోసం ఒక అరటికాయ తీసుకొని దానిపైన తొక్క తీసి ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్లైసెస్ని ఉప్పు వేసిన నీటిలో వేసి వాష్ చేసుకోవాలి ఇలా ఉప్పు నీటిలో కడగడం వల్ల ఈ అరటికాయలు అనేది నల్లబడకుండా ఉంటాయి ఇలా వాష్ చేసిన వాటిని ఒక క్లాత్తో తడంత పోయేలా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్నాక ఒక బౌల్లో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి కొన్ని వాటర్ పోసుకొని పేస్ట్లా చేసుకోవాలి ఈ పేస్ట్ని అరటికాయ ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసి జల్లించుకోవాలి ఒక కప్పు శనగపిండికి హాఫ్ కప్పు బియ్య పిండి వేసి అది కూడా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నాక అందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం వేసి కొంచెం వంట సోడా కూడా వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి వేడి ఆయిల్ని ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి అది బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఈ అరటికాయ ముక్కల్ని మనం ముందుగా కలుపుకున్న పిండిలో రెండు వైపులా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక వాటిని రెండు వైపులా కాల్చుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో కాల్చుకుంటే పైన వేగినట్టే ఉంటాయి కానీ లోపల అయితే ఉడకవు అందుకని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి చూడండి ఇలా కాల్చుకున్నాక సర్వ్ చేసుకోవాలి వీటిని సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని అందులో కొంచెం లెవెన్ పిండుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి